అతనొక ఆరడుగుల ఆజానుబాహుడు. పల్లెటూరి పెద్దరికం తొణికిసలాడే నుదురుతో, పొడుగైన ముక్కు, గుబురైన మీసాలు, ఖద్దరు దుస్తులతో ఆంధ్రత్వం, భారతీయత్వం, విశ్వమానవత్వం కలగలిసిన సద్గుణాల ప్రోగు. గ్రామీణ జీవనము గాంధీ తత్వమునకు అంకితమై సాంప్రదాయ కవితా లక్షణాలతో ఆధునిక పద్యలోకాన్ని పాలించిన సర్వోదయ పద్య కవితా చక్రవర్తి. ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కొరకు రక్తంబు కార్చిన కవిని నేను అంటూ తన కళాన్ని కరవాలంగా మార్చిన మహాత్ముని ఆస్థాన కవి అతను. గాంధేయవాదంతో గ్రామీణ జీవన సౌందర్యాన్ని అక్షరాలుగా మలిచి అక్షరాల 24,000 పద్యాలను రచించిన ఆధునిక పద్య కవిత అగ్రగణ్యుడు, అభినవ తిక్కన బిరుదాంకితులు. ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం రాష్ట్రగానం రచించి రాష్ట్ర వృద్ధి కోసం ఉదయగానం ఆవిష్కరించిన తెనుగు లెంక తుమ్మల సీతారామమూర్తి గారు. తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబర్ 25 గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామంలో తుమ్మల చెంచమాంబ నారయ్య దంపతులకు జన్మించాడు. గురువులు కావూరు శ్రీరాములు, జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. 1930 అన్నపూర్ణమ్మతో ఆయనకు పెళ్లి జరిగింది. వారికి ఒక కుమార్తె, నలుగురు కుమారులు కలిగారు. 1930 ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ప్రథమ శ్రేణిలో ఉభయ భాషా ప్రవీణ పట్టాను అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక తన స్వగ్రామం కావూరులోని తిలక్ జాతీయ పాఠశాలలో 1924 నుండి 1929 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1930 నుండి 1957 వరకు గుంటూరు జిల్లా బోర్డు నందలి దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల ఉన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అదే బాటలో పయనించాడు. 1920లోనే కాంగ్రెస్లో చేరి స్వాతంత్రోద్యమంలో పాల్గొని తన వంతు పాత్ర పోషించాడు. 1922లో గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపాడు. 22 వయసులోనే కాకినాడ అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యాడు. తుమ్మలవారు గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అదే దారిలో పయనిస్తూ తన కలాన్ని కదిలించాడు. ఆ కలం జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని కీర్తించింది. దేహాన్ని దేశానికి అంకితం చేసి సమాజ హితానికి పనిచేసింది. ఆంధ్రుల అస్తిత్వాన్ని అక్షరాల్లో నిలబెట్టింది. భరతమాత బానిస సంకెళ్లను బద్దల కొట్టింది. సర్వోదయ రూపమెత్తి సకల జనుల హితవు కోరింది. అంచెలంచెలుగా ఎదిగి మహాత్ముని ఆస్థాన కవిగా స్థిరపడింది. మహాత్ముని అడుగుజాడల్లో నడిచి ఆయన అందించిన స్ఫూర్తితో మహాత్మ కథ, అమర జ్యోతి, సర్వోదయ జ్ఞానం, మహాత్మాగాంధీ తారావళి ఆత్మకథ అనే కావ్యాలను రచించాడు. పరాయి వాళ్లు అధికారంతో ముప్పుతిప్పలు పెట్టి అవమానిస్తే రాష్ట్ర సాధనకై సకల జనులను చైతన్యపరిచి రాష్ట్ర సిద్ధికై రాష్ట్ర జ్ఞానం, రాష్ట్ర అభివృద్ధికి ఉదయగానం రచనలు చేసి ఆంధ్రదేశాన్ని చైతన్యపరిచాడు. కడుపుకింత తిండి పెట్టడానికి ఆరుగాలం కష్టపడుతున్న రైతును గౌరవిస్తూ రైతు జీవితానికి కావ్య గౌరవం కల్పించి వారి అభ్యున్నతికి కావ్యాలను రచించాడు. సమాజంలో ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకుని తన కళ నుంచి ఆత్మార్పణము, ధర్మజ్యోతి, దివ్యజ్యోతి అనే రచనలను వెలువరించారు. సమాజంలో మానవ విలువలను పెంపొందించడానికి సామాజిక చైతన్యంకై మహీంద్ర జననం అనే నాటకాన్ని, రామలింగేశ్వర శతకము, రామశతకము వెలువరించి తన రచనల్లో సమాజ ఉన్నతిని ఆకాంక్షించారు. తుమ్మలవారు తమ రచనలలో జన్మభూమిపై అపారమైన గౌరవం, భక్తి, మాతృభాషపై ఎనలేని ప్రేమ, విశ్వమానవత్వం, సర్వోదయ భారతీయ తత్వం, గ్రామీణ జీవనం, గాంధీతత్వం, ఆంధ్రత్వం, జీవాత్మ, ప్రకృతిపై ప్రేమ మొదలైనవి కనిపిస్తాయి. రచన వస్తువు ఎంపిక మొత్తం వాటి చుట్టే తిరుగుతుంది. రాష్ట్రగానం రచనలో తుమ్మలవారు ముందుమాట రాస్తూ, నేను తెలుగువాడనను అహంకారము నాకు ఎక్కువ. ఈ అహంకారమే నన్ను కవిని చేసింది. నా ఈ జాతి, నా భాష, పర సంస్కృతి, సంస్కారములు ఆశ్రయించి నా జాతి భాష ప్రాచీన గౌరవం కోల్పోయింది. ఇది అనుక్షణం నాలో ఉప్పొంగే ఆరాటం. ఈ ఆరాటానికి నాలోని జీవుడు కదిలి రాష్ట్ర సిద్ధికై రక్తము కార్చి రాష్ట్రగానము చేసినాను అని సగౌరవంగా ప్రకటించుకున్నాడు. కుల, మత, వర్గ, లింగ భేదాలు లేని జీవన సమాజాన్ని సృజించాలనేదే తుమ్మలవారి మనస్తత్వం. మానవత్వం ముందు ఏ తత్వమైనా దిగదుడిపేనని తన రచనలతో వెలిబుచ్చాడు.
కుల మత భేదాలు నశించనిదే మనకు పుట్టగతులు లేవని తుమ్మలవారు నమ్మేవారు. తన రచనలతో భేదాలు వదిలి బాధ్యతగా మానవత్వంతో సాధించాలని సందేశాన్ని సమర్పించాడు. తెలుగు పద్య రచనలో ఎంతో విలువైన వైవిధ్యభరితమైన సాహిత్యాన్ని అందించిన తుమ్మలవారి వ్యక్తిత్వం కూడా అంతే ఉన్నతమైనది. ఉన్నతమైన చదువులు చదివి ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని రచించిన తుమ్మలవారు తన నిత్య జీవితంలో వ్యవసాయం చేశాడు. కుప్పలను ఊడ్చాడు, పశువులకు గడ్డి పీకాడు, మోపులు మోశాడు. బండి చక్రం ఊబిలో దిగబడిపోతే, గిత్తలు లాగలేకపోతే తుమ్మలవారు బండికాడిని మెడపై వేసుకుని బండిని బయటకు లాగాడు. చదువుకుని ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లి విద్యను బోధించాడు. ఒక రైతుగా, కవిగా, ఉపాధ్యాయుడుగా ఇలా ఏ పాత్ర పోషించినా పాత్ర పరిమాణంలో ఒదిగిపోయాడు. సామాజిక కళ్యాణమును కామించదను, నవ్య భవ్య కవితా సృష్టిన్ అని ప్రకటిస్తూ యుగ కవితను రాసి సామాజిక సమానత్వాన్ని కోరి యుగ కవిగా నిలిచాడు తుమ్మలవారు. పోతనామాత్యులకు ఆ భగవంతునిపై ఎంత భక్తి ఉందో, తుమ్మలవారికి మహాత్మునిపై అంత గాఢమైన భక్తి ఆరాధనాభావం కలిగి ఉంది. దానికి సాక్షాత్కారంగా బాపూజీ ఆత్మకథకు పద్య అనువాదం చేసి మహాత్మ కథగా వెలువరించాడు. దేశానికి పట్టుగొమ్మలుగా ఉన్న గ్రామీణ జీవనం యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ, మట్టి బతుకులలోని మాధుర్యానికి చెమట చుక్కల సుగంధాన్ని అద్ది మానవ జీవనాన్ని, భారతీయ తత్వాన్ని వర్ణించాడు. పట్టణీకరణకై ప్రాకులాడుతున్న నేటి సమాజానికి, గ్రామీణ జీవన పునర్వికాసానికి తన అక్షరాలను ఆయుధాలుగా మలిచారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని బలంగా నమ్మి ధర్మాన్ని పాటించి 1940లో ధర్మజ్యోతి పేరుతో ధర్మవరీగాథను రచించి ధర్మం యొక్క విలువను అందించి సమాజానికి మార్గనిర్దేశం చేశారు. తుమ్మలవారు ఎంత ఎత్తుకు ఎదిగినా అతనిలో ఒదిగి ఉండే స్వభావం ఎక్కువ. పొగడ్తలకు పొంగేవాడు కాదు, కీర్తి ప్రతిష్టలకు ఆరాటపడేవారు కాదు. తను ఆంధ్ర రాష్ట్ర సిద్ధికై ఒకే రోజు 76 పద్యాలు రచించి ఆంధ్ర భావావేశంను వరదలు పారించిన రాష్ట్ర గానాన్ని చట్లపల్లి రాజాగారికి అంకితమిచ్చారు. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిన మహాత్ముని ఆత్మకథను లాల్ బహదూర్ శాస్త్రి గారికి అంకితమిచ్చాడు. నా కథలు అనే రచనను అమెరికన్ గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ కు అంకితమిచ్చాడు. ఇలా తన రచనలను పలువురికి అంకితమిచ్చి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. తుమ్మల సీతారామమూర్తి గారి కలం నుండి నిండుగా ఎన్నో పలు ప్రక్రియల రచనలు పుంఖాను పుంఖాలుగా వెలువడ్డాయి. ఆ రచన ప్రవాహానికి గాను ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందాడు. 1949 నిడుబ్రోలులో గండపెండేరము తొడిగి కనకాభిషేకము చేసి సువర్ణ కంకణంతో సత్కరించి గజారోహణము గావించి మహాఘనంగా నభూతో న భవిష్యతి అన్న రీతిలో సత్కరించారు. 1960లో అఖిల భారత తెలుగు రచయితల మహాసభ సత్కారం పొందారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం ప్రదానం చేయబడింది. 1969లో మహాత్ముని ఆత్మకథ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానం లభించింది. 1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1984 మద్రాసులో శ్రీ ఎల్వి రామయ్య చారిటీస్ జాతీయ కవి అవార్డుతో సన్మానించారు. 1985లో నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదుతో సత్కారం స్వీకరించారు. 1985 విశాఖపట్నంలో సహస్ర చంద్ర దర్శన మహోత్సవం ఘనంగా జరిపించారు. నెల్లూరు, అప్పికట్ల, ముక్తియాల, తెనాలి, గుడివాడ, మద్రాసు, గుంటూరు, విజయవాడ, చేమకుర్తి మొదలైన తావులలో సన్మానాలు జరిగాయి. తుమ్మల సీతారామమూర్తికి తెనుగులెంక, అభినవ తెక్కన, మహాత్ముని ఆస్థాన కవి బిరుదులు కలవు. ఒక సభలో సీతారామమూర్తి ప్రసంగించబోతుండగా శ్రోతల నుంచి ఒకరు లేచి, మీకు అభినవ తెక్కన అన్న బిరుదుంది కదా, మీ పద్యాలలో అత్యుత్తమమైనది ఒకటి, తెక్కన పద్యాల్లో అత్యంత చెత్త పద్యమొకటి వినిపించి దానికన్నా మీ పద్యం ఏ విధంగా గొప్పదో చెప్పండి, నేను మీరు అభినవ తెక్కనేనని ఒప్పుకుంటా అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా, నన్ను నేను ఎప్పుడూ అభినవ తెక్కనగా భావించలేదు, కాని వాళ్ళు వీళ్ళు అంటుంటే ఊరుకోవడం కూడా పొరపాటేనని ఇప్పుడు తెలిసొచ్చింది. ఈ సభాముఖంగా నేను ఆ బిరుదును వదిలేస్తున్నాను. నేను తెనుగులెంక, మహాత్ముని ఆస్థాన కవి అన్న బిరుదులకు తగ్గవాణ్ణని భావిస్తూ వాటిని అట్టిపెట్టుకుంటున్నానని తుమ్మల అంగీకరించారు. గాంధీ తత్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయ యువ గ్రామ జీవనము, తెక్కన కవితా మార్గము లాంటి సిద్ధాంతాలకు ఆకర్షితుడై వాటికి లోబడి ఎన్నో విలువైన కావ్యాలను రచించి సాహితీ సేవలు తరించిన తుమ్మల సీతారామమూర్తి గారు
1990 మార్చి 21న గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అప్పికట్ల గ్రామంలో పరమపదించారు. విశ్వ మానవత్వం సిద్ధాంతంతో సర్వోదయ బాటలో నడిచిన తుమ్మలవారి కలం తెలుగు భాషను సంరక్షించి భావితరాలకు బాధ్యతగా అందించింది. తెలుగు ఖ్యాతిని జాతీయంగా విస్తరించింది. ఎన్ని ఘన సత్కారాలు పొందినా ఇసుమంతైన గర్వం లేకుండా నిత్యం సాహిత్య కృషి చేసిన అక్షర బ్రహ్మ తుమ్మలవారు. అభినవ తిక్కన మహాత్ముని ఆస్థాన కవిగా పలు బిరుదులు పొంది తన రచనలతో తెలుగుకి వెలుగులద్ది సామాజిక సందేశాన్ని అందించిన తుమ్మల సీతారామమూర్తి గారి జీవితం తెరిచిన పుస్తకం అందరికీ ఆదర్శం. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.